ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు స్థాయి నేతలను గంటా శ్రీనివాసరావు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు ఆరోపించారు. అక్కైపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా తనను ఎదుర్కోలేక వైకాపాకు చెందిన నేతలు తన వైపు వచ్చారంటూ గ్లోబల్ ప్రచారం చేస్తూ తమ పార్టీ నేతలను అయోమయానికి గురి చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. గంటా ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ నేతలు లొంగరన్నారు. ఈ మీడియా సమావేశంలో ఉత్తర నియోజకవర్గానికి చెందిన నేతలు వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలాన్ని ప్రజాదరణి తట్టుకోలేక ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు చేస్తూ బెదిరిస్తూ ఈరోజు రాజకీయాలు చేసే దీనస్థితికి తెలుగుదేశం నాయకులు దిగజారి వ్యవహరించడం మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి నూతనంగా ఏర్పాటైన ఈ రాష్ట్రానికి ఎంతైతే తీరని అన్యాయం చేశారో ఈ విశాఖపట్నం జిల్లాకు కూడా గంటా శ్రీనివాసరావు గారు అంతే తీవ్రని అన్యాయం చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన 4 సార్లు ప్రజలు ఆయన్ని నమ్మి చట్టసభలకు పంపిస్తే 1 ఎంపీగా 3 ఎమ్మెల్యేగా ఆయనకు మద్దతు తెలిపి చట్టసభలు పంపిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఎక్కడైతే ప్రజలు ప్రాతినిధ్యం కల్పించారో అక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా దోచుకుని పూర్తిగా ఆ నియోజకవర్గంలో రాజకీయ వ్యవస్థను కూడా నాశనం చేసి 5 సంవత్సరాల కాలం తర్వాత మరొక నియోజకవర్గం కోసం ఎదురు చూస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలను నమ్మిన వాళ్ళని ఉంచించి మోసగించి అక్కడ స్థానిక పరిస్థితుల్ని వనరులన్నీ కూడా పూర్తిగా దోచుకుని రాజకీయాలను భ్రష్టు పట్టించి ఈరోజు ఆయన కన్ను విశాఖపట్నం మొత్తం నియోజకవర్గం మీద పడింది.